అవర్ ఛానల్ నేను మీ దేశ్రీదేవి ఫ్రమ్ ఈ రోజు ఏమంట ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ షేర్ చేసేయండి ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం చిన్న చిన్న మార్పులతో ఎంతో స్మూత్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే కేరళ స్టైల్ పరోటా సో అది ఎలా తయారు చేయాలో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో మన వీడియోకి వెళ్ళి చూసేద్దాం 450 గ్రాముల మైదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ 1 టీ స్పూన్ పంచదార 1/2 టీ స్పూన్ సాల్ట్ 1 గుడ్డు గోరువెచ్చని నీళ్లు 150 ml మొదటగా మైదా తీసుకొని దానిలోని ఎగ్ పంచదార సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దానిలో వాటర్ యాడ్ చేసుకొని చేతులతో 5 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి ఇది చపాతీ పిండి కంటే కూడా పల్చగా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనిని మనం పరోటా తయారీకి ఆయిల్ కి బదులుగా ఈ మిశ్రమాన్ని మనం యూస్ చేసుకుంటాం ఒక పెద్ద బౌల్ తీసుకొని దానికి నెయ్యి ఆయిల్ ని 1 టీ స్పూన్ తీసుకొని ఆ బౌల్ కి బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పరోటా ముద్దని దానిలో వేసుకొని సెట్ చేసుకొని ఇంకొంచెం ఆయిల్ ని ఆ పిండి ముద్ద మీద బాగా రాయాలి పిండి అస్సలు ఆరిపోకూడదు ఇప్పుడు మనం నీళ్ళతో తడిపిన ఒక క్లాత్ తో ఈ పిండి మీద గాలి పోకుండా బాగా కప్పాలి చూస్తున్నారు కదా ఇలా దీన్ని మనం ఒక గంట నుండి 2 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కలిపి పెట్టుకున్న నెయ్యిని తీసుకొని పరోటా చేసే ప్లేస్ లో వేసుకొని పక్కనే పెట్టుకున్న పరోటా డౌని దాని మీద వేసుకొని ఇలా గట్టిగా స్ట్రెచ్ చేసుకుంటూ పిండి బాగా మెత్తగా అయినంత వరకు కలుపుకోవాలి చేసినప్పుడు పిండి కిందన అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా మైదా పిండిని చల్లుకోవాలి మినిమం ఇలా 15 నిమిషాల పాటు చేసుకోవాలి ఇప్పుడు దానిని రోల్ చేసుకున్నట్టు వెడల్పుగా చేసుకొని మిడిల్ లో కట్ చేసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని మన బొటనవేలు చూపుడువేల మధ్య నుండి పిండి ముద్దని రౌండ్ బాల్ లా చిన్న ముద్దల చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఇలాగే మనం మొత్తం ఉండల్ని చేసుకోవాలండి నేను నాకు మొత్తం 6 ఉండలు వచ్చాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న నెయ్యి ఆయిల్ మిశ్రమాన్ని మన చేతిలోకి కొద్దిగా తీసుకొని ఈ ఉండలన్నిటికీ రాయాలి ఇలా అన్నిటికీ రాసిన తర్వాత తడి క్లాత్ ని ఈ ఉండల మీద గాలి పోనివ్వకుండా కప్పాలి ఇప్పుడు దీన్ని మినిమం 15 నుండి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఓకేనండి చూద్దాం ఇప్పుడు మనం కొద్దిగా ఘీ మిశ్రమాన్ని చేతిలోకి రాసుకొని ఉండల్ని తీసుకొని ఫింగర్స్ తో ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి చూస్తున్నారుగా ఇలా ఇప్పుడు నైఫ్ తో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాన్ని చివర్ల నుండి జరుపుకుంటూ ఇలా దగ్గరికి తీసుకొని రావాలి చూస్తున్నారుగా ఇలా చేయాలి ఇప్పుడు దీన్ని చేతుల్లోకి లాగుతూ తీసుకొని చివర్ల నుండి ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ చివర్ని ఇలా లోపల గట్టిగా నొక్కి పెట్టాలి చూస్తున్నారుగా ఇలా ఫైనల్లీ మనకి ఇలా కనిపిస్తుంది ఇలా మొత్తం అన్ని చేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కలిపి పెట్టుకున్న ఘీ ఆయిల్ ని ఈ ఉండల మీద వేసుకొని తడి క్లాత్ ని గాలి పోనివ్వకుండా కప్పాలి దీన్ని ఇలా 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఓకేనండి 15 నిమిషస్ అయ్యింది చూద్దాం ఇప్పుడు పరోటా ముద్దని తీసుకొని ఫింగర్స్ తో నొక్కుతూ ఇలా చేసుకోవాలి ఇది చపాతీ అంత పల్చగా ఉండకూడదు కొంచెం లావుగానే ఉండాలి చూస్తున్నారుగా ఇలా ఇప్పుడు స్టవ్ మీద తవ్వా పెట్టుకొని కొద్దిగా ఘీ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ పరోటాల్ని కాల్చుకుందాం ఇది కొంచెం రంగు మారగానే కొద్దిగా ఘీ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి రెండు వైపులు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఈ ఘీ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ పరోటాని బాగా కాల్చుకోవాలి చూస్తున్నారుగా ఇలాగా మనం ఇలాగ అన్నిటిని చేసుకొని ఒక మూడు పరోటాని తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం రెండు చేతుల్ని చాలా గట్టిగా ప్రెజర్ పెడుతూ ఈ పరోటాని నాలుగు వైపులా మనం తిప్పుకుంటూ గట్టిగా ఇలా కొడుతూ ఉండాలి ఇలా కొట్టడం వల్ల పరోటా అనేది చాలా స్మూత్ అవుతుందండి
ओके नी फाइनली मन की परोटा अने रेडी अकसार चूसे चूसर कदा इत मन की चूडा कदमी तीन चाल टेस्ट उठा सारी ट्रई से चूँ मेजरमेंट्स में ट्रई चाहते चाल बी डाउट्स ना कामेंट से शेयर चाहिए तक रिप्लाई इस्ता वीडियो मैं नच्चे प्लीज लाइक चाहिए ना चैनल फर्स्ट टाइम का चूस सब्सक्राइब चुस्को पक्न बेल आइकन एक्टिवेट वाले एवरी वीडियो मिस का चुनौत नेक्स्ट इंकोक मैं वीडियो तो मे मुझे फ्रेंड्स मे देश फ्रम योजना बाय बाय।